అంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు ఈ పాపాలు లెక్కలు చిట్టాలు అంటే మనకి జీరో బిజినెస్ చేసేవాళ్ళు రెండు పుస్తకాలు పెడతారని అనేవాళ్ళు చిన్నప్పుడు. ఇప్పుడు పుస్తకాలు కాకుండా సిస్టమ్ కంప్యూటర్స్లో వస్తాయి కానీ పాత రోజుల్లో పుస్తకాలు అనేవాళ్ళు, రెండు పుస్తకాలు ఉన్నాయని చెప్పి అప్పట్లో ఈ కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు అది అప్పుడప్పుడు వచ్చి కర్నూలు పట్టణంలో లేదా మీ ఆత్మకూరులోనో ఇంకెక్కడో కొవ్వూరులోనో వాళ్ళు ఇద్దరు ముగ్గురు కార్లు వేసుకొని వస్తే ఈ పుస్తకం తీసుకెళ్ళి ఎవరో బంధువుల ఇంట్లోనో ఎక్కడో పెట్టేవాళ్ళు. అసలు పుస్తకం ఒకటి ఈ పుస్తకం ఒకటి ఆ ఖాతాలో ఈ ఖాతాలోకి మార్చడం అని చెప్పి అట్లా ఇప్పుడు రెండు పుస్తకాలు పెడతానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసరికి ఆ పాపాల బుక్ అంతా కూడా ఎక్కడో పక్కన పెట్టేసాం, ఇక కొత్త పుస్తకం తెచ్చాం చూసుకోండి, ఖాతా అంతా ఏం లేదు, నేను అమ్మింది లేదు కొన్నది లేదు అంత క్లియర్ ఉంది, ఇక నేను డబ్బులు కట్టాల్సిన పని లేదు అన్నట్టుగా అట్లా ఒక కొత్త పుస్తకం తెస్తానంటున్నాడు ఆంజనేయ రెడ్డి గారు. విజయ్ గారు, మీకు పెద్దలు జవహర్ గారికి గఫూర్ గారికి నమస్కారాలు. మనకి ఒక పాత సామెత తెలుసు కదా, అందరికీ కొందరిని అంతకాలం మోసం చేయొచ్చు, అందరినీ కొంతకాలం మోసం చేయొచ్చు, కానీ అందరినీ అంతకాలం మోసం చేయలేరు. అది పూర్తిగా ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి విషయంలో రుజువుగా అయింది. ఈరోజు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. ప్రత్యేకంగా ఈరోజు ఎందుకు ఈ అధికార పార్టీ ముఖ్యమంత్రి గారిలో ఆందోళన వచ్చిందంటే, పక్క రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడి జరిగింది. ఆ మార్పిడి తోటి ఈ రాష్ట్రం ఏమవుతుంది, మన భవిష్యత్ ఏమవుతుంది? ఛత్తీస్గఢ్లో అధికార మార్పిడి జరిగింది, రాజస్థాన్లో అధికార మార్పిడి జరిగింది, కాబట్టి చాలా రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరిగింది. అదే పద్ధతి ఆంధ్రప్రదేశ్కి వస్తే నా పరిస్థితి ఏమిటి, మా పార్టీ పరిస్థితి ఏమిటి అనేది ముఖ్యమంత్రి గారు చాలా ఆందోళనలో ఉన్నారు. ఈ తెలంగాణ ఎలక్షన్ వచ్చిన తర్వాత మనం చూసాం కదా, వార్తల్లో చూసాము, ఒరిస్సాలో ఉండే బీజేడీ కూడా ఆందోళన పడుతుందని. బిజు పట్నాయక్ గారు, ఆయన మీద ఏమి అవినీతి ఆరోపణలు లేవు, లేదా ఇంకేదో ఆయన వ్యక్తిత్వం మీద ఆరోపణలు లేవు, ఆ మంచి పరిపాలన అందిస్తున్నాడు అని ఆయన 6 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, బహుశా 5 సార్లు 6 సార్లు, రేపు ఒకవేళ గెలిస్తే 6 సార్లు ముఖ్యమంత్రి అవుతారు. అయినప్పటికీ కూడా ఆ పార్టీలో కూడా ఆందోళన వచ్చిందంటే, ఇంకా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత ఉండే పార్టీలో ఎంత ఆందోళన ఉందో మనం చూస్తున్నాం. విజయ్ గారు, మనం కొన్ని సమయాల్లో ఈ అభ్యర్థులను మార్చినప్పుడు విజయాలు సాధించే అవకాశం ఉంది. గుజరాత్ లో పెద్ద ఎత్తున మార్చారు, చాలా పెద్ద ఎత్తున 156 సీట్లు గుజరాత్ లో బీజేపీ గెలిచింది. కానీ ఎవరిని మారిస్తే ఫలితం ఉంటుందంటే, ఒక శాసనసభ్యుడు ఆయన ప్రజలకు అందుబాటులో లేడు, ఆయన బతక మనిషి, ఆయన ప్రజలకు న్యాయం చేయలేడు, ఆయన ప్రజల మధ్యలో లేడు అనే వ్యక్తిని మార్చారనుకోండి, ఇంకెవరో గట్టి వ్యక్తిని తీసుకున్నానని చెప్పొచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, గెలిచే అవకాశాలు ఉంటుంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటి, ప్రతి ఎమ్మెల్యే మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు కాదు నిజాలు, ప్రతి ఎమ్మెల్యే మీద రాజకీయ కక్షలతో కూడుకున్న ఆరోపణలు, ప్రతి ఎమ్మెల్యే మీద భూకజ్జాల ఆరోపణలు, ప్రతి ఎమ్మెల్యే మీద ఇసుక దోపిడీ ఆరోపణలు, ప్రతి ఎమ్మెల్యే మీద కాంట్రాక్టులు బెదిరించాల ఆరోపణలు. కాబట్టి ఇంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేను మారిస్తే వచ్చే ఎన్నికల్లో ఎవరో పెద్ద ఆయన వస్తాడు, మంచి ఆయన వస్తాడని ప్రజలు నమ్మరు. దీనన్నిటికీ కారణం ఎవరు, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించేదానికి ఎవరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఏ రోజన్నా ఏ శాసనసభ్యుడైనా హెచ్చరించినట్టు మనం చూసామా, ఏ శాసనసభ్యుడి మీద వచ్చిన అవినీతి ఆరోపణ ఏదంటే పిలిచి మందలించినట్టు మనం చూసామా, ఏ శాసనసభ్యుడైనా రాజకీయ దౌర్జన్యాలు ప్రత్యర్థుల మీద దౌర్జన్యాలు చేస్తుంటే పిలిచి మందలించినట్టు మనం చూసామా, కానీ అది ఏమీ లేదు. కాబట్టి ఇటన్నింటికీ బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షుడు, పార్టీ అధినేత అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసాం మొన్నటి రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వ్యవహార శైలి చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఆయన అధికార పార్టీ శాసనసభ్యుడు, ఆయన మంత్రి పదవి పోయిన తర్వాత చాలా ఆందోళన నిరాశ నిస్పూర్తితో మాట్లాడుతున్నాడు, బహిరంగంగా చెప్పాడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకుని ఎమ్మెల్యేగా నిజాయితీ ఉన్నాను, మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్నాను, నేను నిజాయితీ పడి అంటాడు. అదే అంటే చూడండి, ఒక శాసనసభ్యుడు ప్రజలకు ఆదర్శంగా ఉండవలసిన వ్యక్తి, నేను 10 లక్షలు కాస్తున్నాను, 50 లక్షలు కాశాను, మా అబ్బాయి వల్ల నేను మళ్ళా దాన్ని ఆపుకున్నాను అని చెప్తే ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారు? ప్రజలు ఇవన్నీ ఆలోచించరా? ప్రజలు అమాయకుల, ప్రజలు శాసనసభ్యుల కంటే, ముఖ్యమంత్రి కంటే, మనకంటే సాధారణ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. నేను అనేక సందర్భాల్లో మీతో చెప్పాను విజయ్ గారు, ప్రజలు పెద్ద ఎత్తున 1000 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయకపోవచ్చు అనే కారణాల వల్ల,
కానీ వాళ్ళు ఆ చేతిలో ఉండి ఆయుధంగా వచ్చి ఓటు వాళ్ళు వెయిట్ చేస్తారు. ఎస్ అవకాశం రావాలా ఈయన సంగతి చూస్తామని ఆ దానికోసమే వెయిట్ చేస్తున్నారు. మనం చూసాం ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి విషయంలో కూడా ఆయన 2 సార్లు శాసనసభకు వచ్చా, మొదటిసారి 9 ఓట్లతో గెలిచాడు అనుకుంటా, రెండవసారి 9,000 చంద్రబాబుతో ఎన్నో ఓట్లతో గెలిచాడు. ఆయన పార్టీ శాసనసభపరే కాదు పార్టీకి కూడా రాజీనామా చేసేస్తామని ప్రకటించాడు. కాబట్టి ఇది ప్రారంభమైంది, దీన్ని ఎవరు ఆపలేదు. ఇది ముందుండే ముసళ్ళ పండుగ అనేది మనం చెప్పుకుంటుంటాం కదా. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది, చాలా మంది ఎంపీలు మేము ఎన్నికల్లో పోటీ చేయమని చెప్తున్నారు, చాలా మంది ఎమ్మెల్యేలు మేము పోటీ చేసే అవకాశం లేదంటున్నారు, మా జిల్లాలో కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు అధికార పార్టీ, కావలే ఉండే శాసనసభ్యులను మార్చాలనేది ఒక ప్రయత్నము. అదే సమయంలో సూళ్ళూరుపేట మా ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నారు, వారిని కూడా మారుస్తారనే ప్రయత్నము. ఎప్పుడైతే ఈ వార్తలు వచ్చే వాళ్ళిద్దరూ కూడా సమావేశమయ్యారు, ఏమిటి మనల్ని మారుస్తారంటే ఏం చేయాలా, మన భవిష్యత్ కార్యక్రమం ఏ విధంగా మనం నిర్ణయించుకోవాలని. కాబట్టి ఇది ప్రారంభమైంది. పూర్తిగా ముఖ్యమంత్రి గారు చాలా ఆందోళనలో ఉన్నారు. తెలంగాణ ఎన్నికల తర్వాత ఎవరు ఆపలేరు. ఒక్కసారి కొండ మీద నుంచి రాయి తొలడం తొలకుండానే ఆపాలి, కానీ తొలడం ప్రారంభమైన తర్వాత మధ్యలో దాన్ని ఆపలేరు. ప్రభుత్వము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికార పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ప్రతిపక్షాల నుంచి కాదండి, అంతర్గతంగానే ఈ 2-3 నెలల్లో ఇంకా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. సీనియర్ నాయకులు కూడా బయటకు వచ్చి తొందరలోనే మాట్లాడే పరిస్థితి ఉంది. ఒక్క ఉదాహరణ చెప్తాను, కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఆయన ప్రత్యర్థిని ఒక ఆయన ఉంటే ఆయన ఈ మధ్యకాలంలో ఆయన పార్టీ నుంచి బయట పంపించారు. కానీ మళ్ళా మా విజయసాయి రెడ్డి గారు నెల్లూరుకు వచ్చిన తర్వాత మళ్ళా అతన్ని పిలిపించే సుకుమార్ రెడ్డి అనేది ఆయనకు మాలేసి పక్కన గుర్తం పెట్టుకునేటప్పటికీ శాసనసభ్యుడు చాలా అగ్గి మీద గద్దలమై కూర్చొని సంవత్సరం మాట్లాడారు. కాబట్టి ఇది ఒక నియోజకవర్గమే కాదు, అన్ని నియోజకవర్గాలు ఈ పరిస్థితి. ఈ రోజు మనం చూసాం ఆయన సురేష్ మంత్రి గారు ఆయన ప్రతిపక్ష నాయకులు వెళ్ళినప్పుడు వ్యవహరించిన తీరు మనం చూసాము. ఆయన మళ్ళీ 3వ నియోజకవర్గానికి వెళ్ళి ఇన్ఛార్జి అవుతున్నాడంటే ఇది ఖచ్చితంగా ప్రజలకు ఒక సందేశం పెడుతుంటే ఆందోళన ఉన్నారని, ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రభుత్వానికి రోజు దగ్గర పెట్టాయి, ఈ ప్రభుత్వం ఇంటికి పోవడం ఖాయం అనే విషయం చాలా స్పష్టం.